అదో అపురూప కట్టడం. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 90,000 మంది జవాన్ల జ్ఞాపకార్థం నిర్మించిన స్మృతి చిహ్నం అదే ఇండియా గేట్. ఇండియాకి సింబల్ గా ఇండియా గేట్ ని చూపిస్తాం. ఢిల్లీలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇండియా గేట్. ఎవరైనా ఢిల్లీ ట్రిప్ వెళ్ళొచ్చారంటే వెంటనే ఇండియా గేట్ చూశారా అని అడుగుతాం. పచ్చటి పచ్చిక బయళ్లతో, పిల్లలు ఆడుకోవడానికి అందమైన పార్క్ బోట్ క్లబ్ లాంటి ఎంటర్టైన్మెంట్ తో ఓ అద్భుతంగా ఉంటుంది ఇండియా గేట్. ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ ని చూడడం ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇండియా గేట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఢిల్లీ వెళ్లే ప్రతి వారు ఇండియా గేట్ చూడాలని అనుకుంటారు. అయితే ఇది కేవలం టూరిస్ట్ ప్లేసే కాదు, దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. అదేంటో చూద్దాం. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం. క్రీస్తు శకం 1914 నుంచి 1918 వరకు 4 సంవత్సరాల పాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 మంది భారత బ్రిటిష్ జవాన్లు అమరులయ్యారు. ఆ తరువాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 10,000 వరకు జవాన్లు ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా ఒక అపురూప కట్టడం ఉండాలనే ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. ఢిల్లీలో అనేక అద్భుతమైన చారిత్రక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ లుటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశాడు. క్రీస్తు శకం 1921 ఫిబ్రవరి 10 డ్యూక్ ఆఫ్ కర్ణాట్ చే పునాదిరాయి వేయబడిన ఈ చారిత్రక కట్టడం నిర్మాణం దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగింది. 1931లో ఈ నిర్మాణం పూర్తయింది. ఇండియా గేట్ ని మొదట్లో ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని పిలిచేవారు. ఆ తరువాత ఇండియా గేట్ గా పేరు మార్చారు. ఇక ఇక్కడ నిరంతరం వెలిగే అమర్ జవాన్ జ్యోతి. క్రీస్తు శకం 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం క్రింది భాగాన అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు కూడా ఇది నివాళుగా ఏర్పాటైంది. దీనిని అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీకి ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇలా మెయిన్ జంక్షన్స్ నుంచి నేరుగా ఢిల్లీ వరకు చేరుకుని ఢిల్లీలోని బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ట్యాక్సీ లేదా ఆటోలో ఎక్కితే 10 నిమిషాలలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా గేట్ దగ్గరికి చేరుకోవచ్చు. ఇది చారిత్రాత్మక కట్టడం ఇండియా గేట్ చరిత్ర. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.